వచ్చాను. ఇప్పుడు మమ్మీ ఒక రెసిపీ చేస్తారు, ఆ రెసిపీ చూసేద్దాం. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? కొంతమంది ఏ కూరైనా తినేస్తారు, కానీ కొంతమంది అయితే విభిన్న రుచులు కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఈరోజు పెసర పునుగులతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అయితే ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని 3 నుండి 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత నానిన తర్వాత దాన్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో మిక్స్ చేసుకుంటే ఈ పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి. మెత్తగా పిండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోనే మనం 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాణాలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే ఆయిల్ అంతా ఈ పునుగులు పీల్చేసుకుంటాయి. అందుకని బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇలా వేసుకుంటున్నప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి, లేదంటే అవి అడుగంటుకుపోతాయి. మొత్తం వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా వేరే దాంట్లోకి తీసేసుకొని అదే బౌల్లో మనం 2 పెద్ద ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు మనం ముందుగానే వేసుకున్నాం, తర్వాత కూడా కొంచెం యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం మనం పసుపుని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇందులోనే 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక బాణాలి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇవి మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవనవసరం లేదు. ఇందులోనే మనం 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీనిలోనే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం. పచ్చిమిర్చికి 2 ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకొని ఇందులోనే మనం తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఒకసారి ఉప్పును కూడా చెక్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని గుజ్జుగా చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న పునుగులన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను, దీనివల్ల దీనికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత వాటర్లా బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పునుగులను కూడా వేసేసుకోవాలి. వాటర్ బాగా మరగనవసరం లేదు, ఎందుకంటే ఈ వాటర్ని ఈ పునుగులు అనేవి పీల్చేసుకుంటాయి. అందుకని మనం వాటర్ని బాగా మరిగించుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా తక్కువ వస్తుంది. ఈ విధంగా ఉన్నప్పుడే మనం వీటిని వేసేసుకుంటే కర్రీ అనేది బాగా వస్తుంది.
ఇక ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇవి మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఇక ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను. ఇక ఇది రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మరొకసారి కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ కర్రీ చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది. ఇక వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. బై గైస్.